హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, పాలు అనేది ప్రతి ఒక్కరూ తాగుతూనే ఉంటారు. అయితే ఒక్కసారి కనుక మీరు పాలలో ఇలా సోంపు గింజలతో పాటు ఒక్క స్పూన్ ఈ పొడి కలుపుకొని తాగితే చాలు, మీ మోకాళ్ళ నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు, మీ మెడ నొప్పి కానీ, వెన్ను నొప్పి, ఎముకలకు సంబంధించిన ఎటువంటి నొప్పులైనా గ్యారంటీగా తగ్గుతాయి. ముఖ్యంగా మీ నొప్పుల నుంచి, వాపుల నుంచి మీకు మంచి ఉపశమనం అనేది కలుగుతుంది. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ మన ఎముకలు అనేవి బలహీనంగా మారిపోయి శరీరంలో ఎన్నో రకాల నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈరోజు చెప్పబోయే ఒక ఎఫెక్టివ్ డ్రింక్ని కనుక మీరు ఒక్క గ్లాస్ తాగితే చాలు, ఇలాంటి అన్ని రకాల నొప్పుల నుంచి మీరు విముక్తి అనేది పొందవచ్చు. మీ శరీరంలో కొత్త శక్తితో పాటు నీరసం, నిస్సత్వం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. మరి ఈ డ్రింక్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో పూర్తిగా చూసే ముందు మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు లైక్ చేయడం మూలంగా ఇలాంటి మంచి మంచి రెమెడీస్ చెప్పాలని మోటివేషన్ ఇచ్చిన వారవుతారు. ఫ్రెండ్స్, ఈ రెమెడీ కోసం ముందుగా మనకు కావాల్సినది కొబ్బరి, అది కూడా ఎండు కొబ్బరి. అవును ఫ్రెండ్స్, ఎండు కొబ్బరి అనేది మనందరికీ చాలా సులభంగా దొరకటం మాత్రమే కాకుండా మన కిచెన్లో ఎప్పుడు ఉండేదే. మీరు ఏం చేయాలి అంటే ఒక ఎండు కొబ్బరి చిప్పను తీసుకొని ఒక చాకు సహాయంతో సన్నగా ఒక 5 లేదా 6 పీసెస్ని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా సన్న సన్నగా కొబ్బరి ముక్కలను కట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈ ఎండు కొబ్బరిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనతను ఎదుర్కోవటానికి కూడా ఈ ఎండు కొబ్బరి అనేది మంచి ఆహారం. అలాగే ఈ ఎండు కొబ్బరిలో ఉండే మినరల్స్ అనేవి మన టిష్యూలను, ముఖ్యంగా బోన్ టిష్యూలను చాలా స్ట్రాంగ్గా ఉంచుతాయి. దీంతో ఆర్థరైటిస్ కానీ, ఆస్టియోపోరసిస్, ఎముకలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులను నివారించడానికి ఇది గ్రేట్గా హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా ఈ డ్రై కోకోనట్లో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఇది మన గుండెకు చాలా మంచిది. అలాగే ఈ ఎండు కొబ్బరి అనేది మన బ్రెయిన్ ఫంక్షన్ను కూడా మెరుగుపరుస్తుంది. అలాగే పురుషుల్లో లైంగిక సమస్యలను, ఇన్ఫెర్టిలిటీని కూడా తగ్గించడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. చూసారు కదా, నేను ఇలా ఎండు కొబ్బరి ముక్కలను చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న ఈ ఎండు కొబ్బరి ముక్కలను మీరు ఒక ప్లేట్లో తీసుకోండి. అలాగే ఇప్పుడు మనకు కావాల్సినది నువ్వులు. మీరు 1 స్పూన్ మోతాదులో, 1 లేదా 1.5 స్పూన్ మోతాదులో నువ్వులను కూడా ఈ ప్లేట్లోకి తీసుకోండి. వీటిని ఇంగ్లీష్లో సీసమ్ సీడ్స్ అంటారు. ఇవి కూడా మీకు దగ్గరలోని పచారీ కొట్లో చాలా సులభంగా దొరుకుతాయి. ఇవి కూడా మన శరీరంలో చాలా త్వరగా కాల్షియం లోపాన్ని నివారించడానికి బాగా హెల్ప్ చేస్తాయి. మీరు కనుక ప్రతిరోజు 1 స్పూన్ ఈ నువ్వులను తీసుకుంటే చాలు, మీకు 100 మిల్లీగ్రామ్స్కి సరిపడా కాల్షియం అనేది మీ శరీరానికి అందుతుంది. 1 స్పూన్ తీసుకుంటే చాలు. ముఖ్యంగా ఈ నువ్వుల్లో కూడా కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ కూడా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది ఎముకలతో పాటు మన జీర్ణ సంబంధ సమస్యలను తొలగించడానికి కూడా ఈ నువ్వులు అనేవి బాగా హెల్ప్ చేస్తాయి. అలాగే ఇప్పుడు మనం ఈ పాలలో తీయదనం కోసం మనకు కావాల్సినది పటిక బెల్లం. అయితే మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఈ డ్రింక్లో పంచదారని మాత్రం అస్సలు వాడకూడదు. మనకు పంచదార వల్ల ఎటువంటి ఉపయోగం లేకపోగా ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే కలుగుతాయి. మీరు తీయదనం కోసం పటిక బెల్లం లేదా బెల్లాన్ని ఉపయోగించుకోండి. ఇంకా పటిక బెల్లం కానీ తాటి బెల్లం వల్ల మీకు ఐరన్ లోపం తగ్గుతుంది, కాళ్ళు చేతులు మంటలు తగ్గుతాయి. ముఖ్యంగా పటిక బెల్లం అనేది మన శరీరానికి చలువ కూడా చేస్తుంది. అలాగే కంటి చూపును మెరుగుపరుస్తుంది. అలాగే గొంతు నొప్పితో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి కూడా ఉపశమనాన్ని ఇవ్వటానికి ఈ పటిక బెల్లం బాగా హెల్ప్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా మనం ఒక మిక్సీ జార్ను తీసుకొని మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఈ కొబ్బరి ముక్కలు, అలాగే నువ్వులు, పటిక బెల్లం ఈ మూడింటిని కలిపి మీరు మిక్సీలో మెత్తని పొడిలాగా చేసుకోండి. మీరు పటిక బెల్లాన్ని ఇలా మిక్సీలో వేసుకొని పొడిలాగా చేసుకోండి, లేకపోతే మీకు కావాల్సిన మోతాదులో తక్కువ లేదా ఎక్కువ మోతాదులు అయినా సరే పటిక బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ డయాబెటీస్తో బాధపడేవారైతే మీరు పటిక బెల్లాన్ని స్కిప్ చేసేసి ఈ డ్రింక్ను తీసుకోండి. నేనైతే డైరెక్ట్గా పటిక బెల్లాన్ని కూడా పొడిలాగా చేసేస్తున్నాను. చూసారు కదా, ఇలా మీరు వీలైనంత మెత్తని పొడిలాగా చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ తీసుకోండి. ఈ పొడి అనేది మీరు ఎక్కువ మోతాదులో తయారు చేసుకొని స్టోర్ అయినా చేసుకోవచ్చు, లేదా ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా తయారు చేసుకుని అయినా సరే మీరు యూజ్ చేయొచ్చు. అయితే ఒకరోజుకి సరిపడా క్వాంటిటీ అనేది మీరు ఈ మోతాదులో తీసుకుంటే చాలు. అదే పిల్లలకైతే
ఈ క్వాంటిటీలో మీరు సగం కలిపి ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ పొడిని పాలలో వేసుకొని మరిగించుకోవాలి. మీరు గ్యాస్ ఆన్ చేసి ఒక pan పెట్టుకొని ఒక గ్లాస్ పాలు లేదా ఒక 200 ml పాలను తీసుకోండి. ఈ పాలను మీరు కనీసం ఒక 5 నిమిషాల పాటు సిమ్ లో పెట్టుకొని ఒక పొంగు వచ్చే వరకు బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు పాలు అనేవి ఒక పొంగు వచ్చిన వెంటనే ఇందులో మనం ముందుగా కలపవలసినది ఒక స్పూన్ సోంపు గింజలు. ముఖ్యంగా ఇవి అన్నిటికంటే చాలా చౌకగా సులభంగా అందరికీ అందుబాటులో ఉండేవే కదా ఫ్రెండ్స్. మీరు కనుక కొన్ని రోజులు సోంపు గింజలను పాలలో మరిగించి తాగితే ముఖ్యంగా మీ శరీరంలోని ఎముకల బలహీనతకు సంబంధించిన ఎటువంటి సమస్యలనైనా ఈ సోంపు గింజలు ఖచ్చితంగా నివారిస్తాయి. ఎందుకంటే ఈ సోంపు గింజల్లో కాల్షియం అనేది పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా మనం ఈ సోంపు గింజలను పాలలో కలిపి కనుక తీసుకుంటే ఈ రెండిటిలో నుంచి ఏర్పడే న్యూట్రిషన్స్ అనేవి మన శరీరానికి మరింత ఆరోగ్యకరం. దీంతో ఎన్నో రకాల భయంకరమైన అనారోగ్యాలను మన శరీరానికి తట్టుకునే శక్తిని ఇస్తాయి. అలాగే ఇప్పుడు ఇందులో మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న ఈ పొడిని కూడా యాడ్ చేయండి. ఈ పొడి మొత్తాన్ని యాడ్ చేసి ఈ పాలని ఇప్పుడు కనీసం ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని మాత్రమే మరిగించుకోవాలి. దీంతో సోంపు గింజల్లోని పోషకాలు మొత్తం పాలలో బాగా కలుస్తాయి. చూశారు కదా, పాలనేవి బాగా మరిగాయి. ఇప్పుడు మీరు ఈ పాలను డైరెక్ట్గా ఒక గ్లాస్లో కానీ బౌల్లో కానీ తీసుకొని గోరు వెచ్చగాని తీసేసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా మీరు ఈ పాలను రాత్రి సమయంలో ప్రిపేర్ చేసుకొని తాగటానికి ఎక్కువ ట్రై చేయండి. ఎందుకంటే మీరు రాత్రిపూట ఈ పాలను తీసుకోవటం మూలంగా మీకు నిద్రలేమి వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి. దీంతో మీకు రాత్రంతా చక్కగా నిద్రపట్టి ఉదయం నిద్రలేవగానే కొత్త ఎనర్జీతో పాటు రోజంతటికి సరిపడా శక్తిని కూడా ఇచ్చి నీరసం, నిస్సత్తువ, బలహీనత వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. దీంతో మీరు రోజంతా యాక్టివ్గా పనిచేసుకోగలుగుతారు. మీకు రాత్రి సమయంలో తీసుకోవటం కుదరకపోతేనే మీరు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ టైంలో ఈ పాలను తీసుకోవచ్చు. కానీ రోజుకి ఒక్కసారి మాత్రం ఇలా సోంపు కలిపిన ఈ పాలను తప్పకుండా తీసుకోండి. ముఖ్యంగా మీరు ఈ పాలను పిల్లల నుంచి పెద్దల వరకు ఏ వయసు వారైనా తీసుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. చాలా హెల్తీ డ్రింక్ కాబట్టి తప్పకుండా తీసుకోండి. ముఖ్యంగా మీ శరీరాన్ని బయట నుంచి మాత్రమే కాకుండా లోపల నుంచి కూడా ఆరోగ్యంగా మారుస్తుంది. ఎందుకంటే ఈ డ్రింక్ అనేది మన బలానికి ఒక ఖజానా లాంటిదని చెప్పుకోవచ్చు. దీంతో మీ వయసు పెరుగుతున్నా సరే మీ శరీరంలో కొత్త ఎనర్జీతో యాక్టివ్గా ఉంటారు. అలాగే మీ కంటికి సంబంధించిన అన్ని రకాల సమస్యలను తొలగించి మీ కంటి చూపును కూడా మెరుగుపరచడానికి ఈ డ్రింక్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ తాగటానికి ట్రై చేయండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. మరొక మంచి టిప్తో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.